వెల్కమ్ టు టీజీఆర్ స్టడీస్. మొదటగా ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఇప్పుడు మనం డిఎస్సిలోని కొన్ని ప్రశ్నల్ని చేద్దాం. మొదటగా రూట్ ఆఫ్ అండర్ రూట్ 0.00000625 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.00052 యొక్క విలువను అడగడం జరిగింది. ఇక్కడ మనకు వర్గమూలాలని మరియు ఘనమూలాన్ని రెండింటిని కూడా మనకు డెసిమల్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 625 యొక్క వర్గమూలం 25. మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంటాం. అప్పుడు స్క్వేర్ రూట్లోని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో లెక్కించి బై టూ చేయగా ఎంత వస్తుందో అన్ని అంకెలకు ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే 8/2 = 4. అంటే ఇక్కడ మనము 4 అంకెలకు ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఒక రూట్ తొలగిపోతుంది, ఇంకా ఒక రూట్ మిగిలి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 25 యొక్క వర్గమూలం 5 వస్తుంది. మరి ఇక్కడ మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలో మళ్ళీ ఏం చేయాలి? డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో లెక్కించి బై టూ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత? 4 ఉన్నాయి. 4/2 అంటే 2. అంటే 2 అంకెలకు ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 0.00052 ఇచ్చాడు. 512 యొక్క ఘనమూలం 8. ఇక్కడ మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? అంటే అప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో లెక్కించి బై త్రీ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చింది క్యూబ్ ఇచ్చాడు కాబట్టి బై త్రీ చేయాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6/3 = 2. అంటే 2 అంకెలకు ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే 0.05 + 0.08 = 0.13 సమాధానం అవుతుంది. త్వరలో టీచర్ స్టడీస్లో ప్రారంభం కాబోతున్న 90 డేస్ ప్లాన్లో జాయిన్ అవ్వండి. మ్యాథ్స్పై పూర్తి అవగాహన పొందండి. మీ భయాల్ని విడిచిపెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, షడ్భుజాకార పట్టకం యొక్క ముఖాలు మరియు అంచుల సంఖ్య వరుసగా అని అడిగాడు. ఏదైనా పట్టకం ఇచ్చినప్పుడు వాటి యొక్క ముఖాలు లేదా తలాల సంఖ్య కావలసినప్పుడు భూభుజాలు ప్లస్ టూ చేయాలి. నెక్స్ట్, ఆ పట్టకం యొక్క అంచుల సంఖ్య కావలసి వచ్చినప్పుడు త్రీ ఇంటూ భూభుజాలు చేయాలి. ఆ పట్టకం యొక్క శీర్షాల సంఖ్య కావలసినప్పుడు 2 × భూభుజాలు చేయాలి. ఇక్కడ మనకు షడ్భుజాకార పట్టకం యొక్క భూభుజాలు 6 కాబట్టి దాని యొక్క ముఖాలు సంఖ్య కావలసినప్పుడు భూభుజాలు 6 + 2 అంటే దాని యొక్క ముఖాలు లేదా తలాల సంఖ్య 8 అవుతుంది. నెక్స్ట్, అంచుల సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు 3 × 6 = 18 అంటే షడ్భుజాకార పట్టకం యొక్క అంచుల సంఖ్య 18 అవుతుంది. ఒకవేళ దాని శీర్షాల సంఖ్య కావాల్సినప్పుడు 2 × 6 = 12 అవుతుంది. దాని శీర్షాల సంఖ్య 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సగటుకు సంబంధించిన సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇక్కడ మనకు మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు అడగడం జరిగింది. మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏవేవి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. 10 ప్రధాన సంఖ్యల సగటు కాబట్టి బయట ఈక్వల్ టు దీన్ని మొత్తంగా వాటన్నింటినీ కూడగా 129/10 అంటే ఏమొస్తుంది? 12.9
నైన్ అంటే మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు 12.9. ఈ స్టేట్మెంట్ సరైనది. ఇక్కడ మనకు సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి అని చెప్పారు. మొదటి 10 పూర్ణాంకాల సగటు 4.5 అని చెప్పడం జరిగింది. మనకు వరుస సంఖ్యలను ఇచ్చినప్పుడు కానీ లేదా స్థిరమైన వ్యత్యాసం గల సంఖ్యలను ఇచ్చినప్పుడు కానీ వాటి యొక్క సగటు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బయట చేయగా దాని యొక్క సగటును మనము త్వరగా లెక్క కట్టవచ్చు. ఇక్కడ మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నాడు కాబట్టి మొదటి పూర్ణాంకం 0 అవుతుంది, 10 పూర్ణాంకాలు అన్నాడు కాబట్టి 10వ పూర్ణాంకం 9 అవుతుంది. బై టూ చేయగా 9/2 అంటే 4.5 వస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా సరి అయినది అవుతుంది. మొదటి 10 సరి సహజ సంఖ్యల సగటు 10.5 ఇచ్చింది. మొదటి n సరి సంఖ్యల సగటు n ప్లస్ 1 అంటే మొదటి 10 సరి సంఖ్యల సగటు ఏమవుతుంది, 10+1 అవుతుంది అంటే 11 అవుతుంది. కానీ ఇక్కడ మనకు 10.5 ఇచ్చాం అంటే ఈ స్టేట్మెంట్ సరి అయినది కాదు. లేదా ఈ విధంగా కూడా చేయవచ్చు. వీటన్నింటికి స్థిరమైన వ్యత్యాసం ఉంది కాబట్టి మొదటి సరి సంఖ్య 2 అవుతుంది, 10వ సరి సంఖ్య 20 అవుతుంది. బై 22/2 11. ఇక్కడ మనకు 10.5 ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మొదటి 10 బేస్ సంఖ్యల సగటు 10 ఇచ్చాడు. మొదటి n బేస్ సంఖ్యల సగటు n అవుతుంది అంటే మొదటి 10 బేస్ సంఖ్యల సగటు 10 అవుతుంది. లేదా మొదటి బేస్ సంఖ్య 1, ఇక్కడ 10వ బేస్ సంఖ్య 19 అవుతుంది. బై 2 అంటే 20/2 అంటే 10 అవుతుంది. ఏ విధంగా చూసినా ఇది సరి అయినది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా సరి అయినది. ఏబిడి 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఇక్కడ ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 13 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యస్థానానికి 4 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. అయిన కారు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో అని అడుగుతుంది. మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలంటే మనకు ఒక ఫార్ములా రా, వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలాల తేడా. వేగాల లబ్ధము అంటే ఇక్కడ వేగాలు ఏవేవి ఉన్నాయి, 45, 60, 45 x 60. ఈ రెండు వేగాలకు తేడా ఎంతుంది, 45, 60కి 15 ఇంటూ కాలాల తేడా. అంటే ఇక్కడ 45 కిలోమీటర్ వేగంతో వెళ్తే ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్తుండు, 13 నిమిషాలు. అంటే అతను 9 గంటలకు వెళ్ళాలి. 45 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే ఎన్నింటికి వెళ్తుండు, 9 గంటల 13 నిమిషాలకు వెళ్తుండు. 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎప్పుడు వెళ్తుండు, 4 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుంది. అంటే 9 గంటల 4 నిమిషాలకు వెళ్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది, 9 నిమిషాలు. అంటే ఇక్కడ మనకు కాలంలో తేడా ఎంత, 13 - 4 9 మినిట్స్. అంటే ఇక్కడ మనకు ఇచ్చింది గంటకు 45 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చాడు వేగాలని, రెండు కూడా కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు టైం నిమిషాలలో వస్తుంది, దీన్ని గంటలలోకి మార్చుకోవాలి కాబట్టి బై 60, 60, 60 క్యాన్సల్, 15, 3 = 45, 3 9 = 27 అంటే 27 కిలోమీటర్స్. కారు ప్రయాణించిన దూరం 27 కిలోమీటర్లు.